tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc., or their promotion in any manner. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరో వైపు పొగ, ఎవరు నోరు మీద పరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. No animals were harmed during shooting of the film. Poga traguta mariyu madhyam sevinchuta aarogyaniki hanikaram. Smoking and drinking is injurious to health. Yeah.
చేసిన కబ్జాలు, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు, నువ్వు చేసిన మర్డర్లు, వాటి సాక్ష్యాలు, గన్ డీలింగ్, డ్రగ్ మాఫియా. నీ మర్డర్ ఫైల్స్ కోర్టులో సబ్మిట్ చేస్తే జడ్జి హార్ట్ అటాక్ వచ్చిపోతాడు. అసెంబ్లీలో సబ్మిట్ చేస్తే ఎంపీలు బీపీలు వచ్చిపోతారు. రేలింగం, యువర్ ఫినిష్డ్ రా. వీడే నీచ నికృష్ట దుర్మార్గ దగుల్బాజీ కిరాతక కీచక అరాచక పింజారి విలన్. ట్రాన్స్ఫార్మర్ ఉన్నట్టు ఏంట్రా ఈ పవర్? డ్రెస్ ఒంటి మీద ఉంది కదా అని ఎవడి మీద పడితే వాడి మీద ఫైల్స్ తయారు చేయకూడదు కదరా. ఏదో సీఎం అయ్యి ఈ దేశాన్ని ఏరాలనుకుంటే నా బయోగ్రఫీ తయారు చేయాలనుకోవడం తప్పే కదరా. రే లింగం, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. రే, నీ గన్నుతో నువ్వు చస్తావని ఇప్పుడే అనుకున్నావారా? రే కుట్టి సార్, పోలీస్ స్టేషన్ కడితే కూల్ చేస్తాడు, పోలీసు వస్తే కాల్ చేస్తాడు అని కొత్తగా వచ్చిన పోలీసుకి చెప్పాలి కదరా. ఓ పని చెయ్యి, వీడు నువ్వే కాల్ చెయ్యి. సార్ తీసుకోరా. ఏం చెయ్యి, ఒక్కరా. లింగం, నన్ను చంపొచ్చేమో కానీ నా సిన్సియారిటీని కదరా. నువ్వు కలుస్తావా, మీ అందరినీ నన్ను కాల్చమంటావా? ఇలా సార్, నేను చెయ్యి, ట్రిగ్గర్ నొక్కో, ట్రిగ్గర్ నొక్కో, కౌంట్ డౌన్ స్టార్ట్ రా. ఏ వా, గుడ్ షాట్ రే లింగం. బుల్లెట్ దింపేవాడిని సంబరపడకో, నీకు మ్యాగజైన్ దింపేవాడు వస్తాడు. ఈ సింగరాయకొండలో పోలీసుడైనా రౌడీ అయినా ఒక్కడే ఉండాలి, అది లింగమై ఉండాలిరా. వీడే లింగం వరల్డ్ మొత్తానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, రౌడీలకి రోల్ మోడల్, క్రిమినల్స్ కి ఇన్స్పిరేషన్, గూండాలకి గురువు, సింగరాయకొండకి ప్రాబ్లం, డిపార్ట్మెంట్ కి హెడ్ ఏక్. డ్రగ్స్, స్మగ్లింగ్, కబ్జాలు, కిడ్నాప్లు చేస్తుంటాడు. సింగరాయకొండ చుట్టుపక్కల వ్యవసాయ భూములు లాక్కొని రకరకాల షాపింగ్ మాల్స్ కట్టించి వాటి ద్వారా తన ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుపుతున్నాడు. ఈ ఫోటోల్లో కనిపిస్తున్న వ్యక్తులు అతని కొడుకు జూనియర్ లింగం, వాడి అనుచరుడు ఎమ్మెల్యే చుట్టప్ప. 1985లో పోలీస్ స్టేషన్ కట్టాం, కూల్ చేశాడు. 1994లో కట్టాం, పేల్ చేశాడు. 2005లో కట్టాం, నామరూపాలు లేకుండా చేశాడు. సిమెంట్ ధరలు, ఇసుక రేట్లు పెరిగిపోతున్నాయి. ఎన్నిసార్లు కడతాం సార్? అందుకే వాడి కోసం స్పెషల్ గా బోర్డర్ ఫోర్స్, ర్యాపిడ్ ఫోర్స్, నేవీ ఫోర్స్, ఎట్ ఏ టైం అన్ని ఫోర్సుల్ని ఫోర్సుగా సింగరాయకొండలో దింపాలనుకుంటున్నాం సార్. సార్, ఈ ఫోర్సులన్నింటినీ కలిపితే వచ్చే పవర్ఫుల్ ఫోర్స్ వన్ మ్యాన్ ఆర్మీ ఒకటి ఉన్నాడు సార్. ఎవడాడు? మాఫియాకు మలేరియా పుట్టించే సూర్యుడు, టెర్రరిస్టులకు టెర్రర్ పుట్టించే ధీరుడు, గుండాలు గుండెల్ని చీల్చే వీరుడు. బ్యాచ్ నంబర్ 1, 2, 3, 4, 5, 6 to 100, ట్రైన్ డెట్ పెద్దాపురం. ఎవరతను? 100 ఎన్కౌంటర్లు, 1000 ట్రాన్స్ఫర్లు, దట్ టు ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 వీక్ సార్. ఎవరు? అతన్ని చూస్తే 3 సింహాలు సెల్యూట్ చేస్తాయి సార్. ఎవరమ్మా? గన్స్ విజిల్స్ వేస్తాయి, బాంబ్స్ క్లాప్స్ కొడతాయి సార్. ఎవరయ్యా అతను? అతను ఒక చీపురు సార్, సింగరాయకొండలో క్రైమ్ ని ఊడ్ చేస్తాడు సార్. అతను ఒక వాషింగ్ మిషన్ సార్, లింగాన్ని ఉతికి ఆరేస్తాడు సార్. ఎక్కడ 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 అతను? వ్యవసాయం చేస్తున్నాడు సార్. ఓహో, రైత కాదు సార్, పోలీస్ క్రిమినల్స్ అనే కలుపు మొక్కల్ని ఏర్పారేస్తున్నాడు సార్. ప్రాబ్లమ్స్ ఎక్కడుంటే అక్కడుంటాడు సార్. ఎవడు కొడితే మైండ్ తిరిగి దిమ్మ బ్లాక్ అవుద్దు. ఆడే హోమ్ మినిస్టర్ ఎవరు? సింగం 1, 2, 3 సార్. You want and only Priya, AT on the track, yeah. Singham, hey, really? నా పేరు కూడా సింగం. వెల్కమ్ సార్. ఇలాంటివన్నీ నాకు నచ్చారు. అబ్బా,
చూడండి సార్, కనుమరుగైపోయిన సుభాష్ చంద్రబోస్. నన్ను ఎందుకు పిలిచారు? సింగరాయ కొండ అక్కడ దుర్మార్గుడు ఇష్టం వచ్చేట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు చెప్పు సింగం, ఏం చేయమంటావు? అండర్ కవర్ పోలీస్ స్టేషన్ పెడదాం. అండర్ కవర్ కాప్ తెలుసు, అండర్ కవర్ పోలీస్ స్టేషన్ ఏంటబ్బా? ఎస్, అండర్ కవర్ పోలీస్ స్టేషన్, ఇట్స్ మై కంట్రోల్. ఎవరికి తెలియకపోతే కంప్లైంట్స్ ఎలా ఇస్తారు? పోస్ట్ ఆఫీస్ అని బయట బోర్డు ఉంటుంది, లోపల పోలీస్ స్టేషన్ నడిపిస్తారు. జనం లెటర్స్ రాయడానికి వచ్చి కంప్లైంట్లు ఇస్తారు. పోస్ట్ ఆఫీస్లో లెటర్స్ ఆగిపోతే? అసలు ఈ రోజులో లెటర్స్ ఎవరు రాస్తున్నారు సార్? ఇంతకు మీరు మీ వైఫ్ కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారా, లేక ఇన్లైన్ లెటర్ లో రాసి పంపుతున్నారా? వాట్సాప్, దట్స్ ఇట్. సింగరాయకొండలో వాడిని గింగరాలు తిప్పించి వాడి చేత మూడు బ్రాండ్ల మందు తాగించకపోతే నా పేరు సింగమే కాదు. ఎక్కడికన్నా పోతున్నావా కొడుక? ప్రాబ్లం ఎక్కడుంటే సింగం అక్కడ ఉంటాడమ్మా, సింగం ఎక్కడుంటే ప్రాబ్లం అక్కడ ఉండదు. పోస్టింగ్ మీద సింగరాయకుండకి వెళ్తున్నానమ్మా. సింగరాయకుండక సింగరాయకొండ అమ్మా. ఏమన్నావు? సింగరాయకొండ అమ్మా. అమ్మా ఏమైందమ్మా? వద్దు వద్దు కొడుక. ఏ వద్దని చెప్తున్నా కదా. ఇక్కడికన్నా అక్కడ జీతం తక్కువనా? జీతం గురించి ఎవరు చెప్పిండ్రా? మరి మన జీవితం నాశనమైందే ఆడా. అమ్మా అమ్మా అమ్మా, అసలేం జరిగింది? పాతగాయం తోముడు ఎందుకు బిడ్డ? ఇడుసు, అసలు ఏమైందో చెప్పమ్మా. లీడ్ టు ఫ్లాష్ బ్యాక్. అప్పుడు మీ నాయన ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఆ రోజు మా పెండ్లి రోజు, అర్చన చేయించుకుందామని గుడికి పోయినాం. అమ్మా ఈవిడెవరమ్మా నాన్న పక్కన? గది నేనేరా. అప్పట్లో జబర్దస్త్ అనసూయలేక జబర్దస్త్ ఉండేదాన్ని. ఓ ఐసి, కంటిన్యూ. నమస్కారం సార్. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. ఈ గుడి గురించి ఆలోచిస్తున్నా. ఎలా పులి, నిన్ను ట్రాన్స్ఫర్ చేయించాను కదరా, ఇంకా పోలేదే? ఏంట్రా, పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడ్రా, పోలీస్ స్టేషన్కే వెళ్తాడు. నేను వెళ్ళను. ఈ లింగం అంటే నీకు భయం లేదురా? నేను భయపడేది ముగ్గురికేరా, ఒకటి నా పిల్లానికి, రెండు నా భార్యకి, మూడు నా వైఫ్ కి, నీకు కాదు. వీడు మాటలతో వినడ్రా, పట్టుకుంటారు దాన్ని. వాడిని మూటగట్టి బాయిలో వేయండ్రా. పొట్టు చెక్కట్లేదు,
నీ అక్రమాలను అరికట్టడానికి విక్రమార్క రూపంలో కూడా వస్తున్నాడు. ఇప్పుడు చంద్రుడు అస్తమిస్తున్నాడు, కానీ రేపు సూర్యుడు ఉదయిస్తాడు. ఆ వేడికి నువ్వు తట్టుకోలేవు. వస్తాడు, నిన్ను ఒంగో పెట్టడానికి సింగం వస్తాడు. సింగం వస్తాడు. ఇప్పటిదాకా సింగరాయకొండకు టికెట్ కన్ఫర్మ్ అయితేనే వెళ్దాం అనుకున్నా. నా ఫుట్ బోర్డ్ మీద నిలబడి వెళ్తానమ్మా. కొడుకా పోవద్దు కొడుకా, నా మాట విను. అమ్మా నేను పుట్టడమే పోలీస్ దస్తో పుట్టానమ్మా. నేను వెళ్ళకపోతే ఒకడు వస్తాడని చెప్పిన నాన్నమాట ఫెయిల్ అయిపోతుంది. నాన్నను చంపిన వాడిని ఆ బావిలో వేసేస్తా, బయటికి వస్తే తోసేస్తానమ్మా. ప్రీ క్లైమాక్స్ లో కలుస్తా. ఓ కొడుకా, ఓ చెప్పిన మాట ఈయన అడగరాయుడు. పిల్లల దగ్గర టిఫిన్ లాక్కొని తింటురు, సిగ్గు లేదురా. నువ్వు ఊరికి కొత్తా? తిండికి కొత్త? లింగం అన్న మనుషులం రా. ఇంకేం కాదు. ఏంట్రా నీ ధైర్యం? ధైర్యానికి దగ్గు మందులు అంటున్నరా. చిన్నపిల్లలు ఉమ్మేండ్రా. మీ లింగం అనే వైరస్ కు సింగం అనే యాంటీవైరస్ వచ్చిందని చెప్పు. చల్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం సార్ సింగిల్గా వచ్చారు, మేడం రాలేదా సార్? సారీ సార్, మేడం గుర్తు చేసి మూడ్ ఆఫ్ చేశాను. సార్ మేడం ఇక్కడ చూసినట్టుంది సార్. ఇంటర్నెట్లో చూసింటావు? అవును సార్. తను షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసేది. క్రిమినల్స్ నన్ను చంపాలని ట్రై చేశారు, తను బలైపోయింది. ఏంటి కుట్టి, మీ పిల్లలు ఆకలరాజ్యం సినిమాలో కమలాసన్ లాగా కరువు వాసినట్టు అలా ఎగబడుతున్నారు? వీళ్ళ మదర్ ఏది, పుట్టింటికి వెళ్ళిందా? కుట్టి ఏమైంది? జూనియర్ లింగం గారు తీసుకెళ్ళాడు సార్. Thank you.
గుమ్మంలో అడుగుపెట్టడానికి పోలీసుడే భయపడతాడు. నువ్వెవడవురా? పేరు గోత్రం చెప్పడానికి నేనేమైనా గుడికి వచ్చానట్రా? వేస్తాడు. అసలు నీకేం కావాలి? పెళ్ళాం. నువ్వెత్తుకొచ్చిన మావాడి పెళ్ళాం కావాలి. పెళ్ళాం కావాలని దాన్ని మొగుడే అడగట్లేదు. మూడో వాడు నీకెందుకు? అప్పటి వరకు వాడు ఏం తిని బతుకుతాడురా? రే, నువ్వు భయపెడితే భయపడిపోవడానికి నేను ఓటర్ని కాదు షూటర్ని. చల్ దావిడా. పది రోజులు టైం ఇచ్చా, పదిసార్లు ఫోన్ చేశా, పదిసార్లు ఎస్ఎంఎస్ చేశా, అయినా ఎందుకు రా పొలం ఇవ్వట్లేదు? ఆ పొలం ఎవరిదో కూడా నాకు తెలియదన్నా, నేను ఎలా ఇస్తానన్నా కాగితాలు? లింగం, ఈ లింగం అడిగితే పొలం కాగితాలు ఇవ్వాల్సిందేరా? కాగితాలు ఎరుకునేవాడిని, పొలం కాగితాలు నా దగ్గర ఎలా ఉంటాయన్నా? అన్నా ఏంట్రా, 1000 రూపాయల నోటుతో 1000 కోట్లు రెడీ చేసావన్నా? వెరీ గుడ్, జిరాక్స్ మిషన్ ఇంటికి పంపించండి, డబ్బులు మార్కెట్ పంపించండి. అలాగే దొంగ సారా రెడీ చేసావనా? వెరీ గుడ్, రంగు కలిపితే బ్రాంది, కలపకపోతే ఓడ్క. సీల్ చేయండి, అన్ని బార్లకి పంపించండి. సరేనా? సింగం అనే సిఐ గడు మన మనుషులందరూ కొట్టాడనా? ఆల్రెడీ అండర్ కవర్ పోలీస్ స్టేషన్ రన్ చేస్తున్నాడనా? అవునా? అండర్గ్రౌండ్ పోలీస్ స్టేషన్ లోనే వాడిని అండర్ వేర్ మీద ఉంచోబెట్టి, అండర్ వేర్ లో గన్ను పెట్టి గజ గజ కాల్చేద్దాం. ఆగనా, పోలీసుడికి ట్రాఫిక్ పోలీసుడికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వక్కర్లేదన్నా. 100 రూపాయలు ఇచ్చినా చాలు, నా మాటిని వాడితో రాజీకి వెళ్దామన్నా. రాజీకా? సార్, లింగం కొడుకుని టచ్ చేశారు, పైనుండి వచ్చే ప్రెజర్ తట్టుకోగలరా? ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్ లో పప్పును కాదు గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. భలే చెప్పారు సార్. రాసుకోరా సార్, లింగంకి ఎదురెళ్తున్నారు, డేంజర్ ఏమో సార్? ఒకడు నాకెదురొచ్చినా వాడికి డేంజర్, వాడికి నేను ఎదురెళ్ళినా వాడికి డేంజర్. మీకేమైనా ప్రాబ్లం వస్తే స్టేషన్కి రాకండి, నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 1 2 3. ఆ నెంబర్ బిజీగా ఉంటే సార్? ఆ నెంబర్ బిజీగా ఉంటే సార్? 1 2 3 కాల్ చేయండి. మీరు ఎప్పుడు పోలీస్ అయ్యారు సార్? నేను పుట్టగానే ఆకాశం నుంచి 6 స్టార్లు పడ్డాయి, ఇటు మూడు పడ్డాయి. మీకు 12-pack బాడీ ఉండాలి కదా సార్? మొన్న పూలరంగడి సినిమాకు నా ఫ్రెండ్ సునీల్ అడిగితే 1 6-pack ఇచ్చేసారు. ఫ్రెండ్ అడిగితే 6-pack ఇచ్చేస్తారా? ఫ్రెండ్ అడిగితే ప్రాణాలే ఇస్తా. 6-pack ఎంత? ఏంట్రా, ఇది వస్తుంటే ఎబోలా వ్యాధిగ్రస్తుడు వచ్చినట్టు పారిపోతున్నారు. నోట్లో ఏం పెట్టుకున్నావు? నువ్వు మాట్లాడు. నీ ధైర్యం నచ్చింది? ఇడికి నా ధైర్యం నచ్చిందట్రా, నా ధైర్యం నచ్చిందట్రా. ధైర్యం నచ్చితే హక్ చేసుకో. రాయ్, నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు. నేను నీతో గొడవపడటానికి రాలా, ఒక గిఫ్ట్ ఇద్దామని వచ్చా. మందు కొడుతూ మాట్లాడితే మాట్లాడు రోయ్, పోట్లాడలే. ప్రమోషన్ కావాలంటే అడుగు. ఎమోషనల్ గా డ్యూటీ చేసేవాడికి ప్రమోషన్లు ఆటోమేటిక్ గా వస్తాయి. నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు, నాకు గాని మెంటల్ రావాలి. నీకు మెంటల్ రావాలేమో, నాకు 365 డేస్ ఉంటుంది.
Then basic commental from Yerragadda. Hey! Hey! Loota Simha mundodu, Singha mundu kaadu. Hey! Tala meeda topi pettukunnavu kada nee naato pettukovaddu. Tala undadu. Rai. టోపీ ఉంది కాబట్టి ఇంతసేపు ఆగాను, లేకుంటే నీ తల తీసుకెళ్ళేవాన్ని. ఉన్న ప్లేస్ నాదిరా. రై, ప్లేస్ మారినంత మాత్రాన తినే ఫుడ్ మారుద్ది, బెడ్ మారుద్ది, బ్లడ్ ఎలా మారుద్రా? బ్లడ్ ఫుల్ లింగం. నా కొడుకునే కొడతావురా? నా గురించి నీకు తెలీదు. 5 ఏళ్ళకే రేప్ చేశా, 6 ఏళ్ళకే మర్డర్ చేశా, 7 ఏళ్ళకే కబ్జా చేశాను. రాయ్, నేను పుట్టడమే కాకి డ్రెస్ తో పుట్టా, 2 ఏళ్ళకే ఎన్కౌంటర్ చేశా, 3 ఏళ్ళకే డిగ్రీ కంప్లీట్ చేశా, 5 ఏళ్ళకే ఎస్ఐ నయ్యా. ఏయ్ సింగం, నా హిస్టరీ నీకు తెలియదురా? డేయ్, నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకొని రేస్ మొదలెట్టొద్దు. రేస్ లో నన్ను అందుకోవడానికి నేను రేస్ కుర్రాన్ని కాదు, రెడ్ బుల్ తగిన సింహాన్ని రా. డేయ్, అది అలాగే కంటిన్యూ చేయి. నేనంత దూరం ఆలోచించను, ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచాను? వెళ్ళిపో. సార్ చెప్పారు కదా వెళ్ళు. అది చెప్పడానికి నువ్వెవరా? నా భక్తుడు, నేను చెప్పినా నా భక్తులు చెప్పినా ఒకటే. బతకాలంటే లింగం కింద ఉండాలి, చావాలంటే లింగం ముందు ఉండాలిరా. నేను కొన్ని చూడకూడదు వినకూడదు అని ఫిక్స్ అవుతా. పొరపాటున వినా కంట పడ్డ చవిన పడ్డ టెంపర్ లేచుద్ది. సింగం 1 2 3 ఈ అమ్మాయే మన హీరోయిన్. సమంత డేట్స్ అడ్జస్ట్ అవ్వక, శృతి హాసన్ కాల్సిప్ ఖాళీ లేక, అనుష్క శర్మ తనతో కాకుండా కోహ్లీతో తిరుగుతుందనే కోపంతో ఈ మిస్ ప్లూటోని సంపు ఫిక్స్ చేశాడు. ఏయ్, నా స్టాప్ వచ్చింది, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ చేంజ్. ఓ, ఒక చిన్న క్లారిఫికేషన్. ఏంటది? మీరందంగా ఉన్నారా, నేను అందంగా ఉన్నానా? బస్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను అబ్బా, ఒకటే చంపేస్తున్నావు. నువ్వే అందంగా ఉన్నావులే, దిగవమ్మా. ఇంకా థ్యాంక్ యూ, కీప్ ది చేంజ్, బాయ్. థ్యాంక్స్, వెళ్ళు. హాయ్. హాయ్ జాన్. హాయ్ రాణి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఓసే రాణి, ఓణి వేసుకున్న అమ్మాయి బాగుందా, నేను బాగున్నానా? ఆ ఓణి వేసుకున్న అమ్మాయి ఓణి బాగుంది. అదే నువ్వు వేసుకుంటే మైసూర్ మహారాణిలా ఉంటావు కదా. నాకు తెలుసు, మంచి కాంప్లిమెంట్ ఇచ్చావు, నీకు ఒక గిఫ్ట్. టేక్ దిస్. ఐఫోనా? చైనా ఫోన్, ఎంజాయ్. చైనా ఫోనా? ఇంటికే కదా, చలో. హే మిస్టర్, స్టాప్. నేను బాగున్నానా, చందమామ బాగుందా? పట్టపగల చందమామ ఏంటే? చందమామి బాగుంది. ఏ బిలా, గన్ను బాగుందా? నేను బాగున్నానా? తమాషానా? చల్ పద పద త్వరగా ఇప్పించండి. మీకు ఏమైంది చాందిని, అంత డల్గా ఉన్నావేంటి? నా అందం చూసి ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు, కానీ ఒక్కడు మాత్రం నేను అందంగా లేనని అవమానించాడు అన్నయ్య. నువ్వు అందంగా లేవన్నాడంటే వాడు ఖచ్చితంగా అందగాడే ఉంటాడు. అవునన్నయ్య, హృతిక్ ఫిజిక్, సల్మాన్ స్మైల్, ప్రభాస్ లాగా చాలా మ్యాన్లీగా ఉన్నాడు అన్నయ్య. సింగమా? ఓ, తన పేరు సింగమా? ప్రపంచంలోకెళ్ళి అందగాడు మా సింగమే. ఆ మిల్కీ బాయ్ తో నేను మిల్కీ బ్యూటీ అని చెప్పించుకునేంత వరకు నేను నీ మిల్క్ తాగను. సార్ కూర్చో. సార్ చెప్పు. కూరం జరిగిపోతుంది సార్. రేపా? అన్యాయం జరిగిపోతుంది సార్. మాట్రా, మీరే అలాగే ఆపాలి సార్. సరిగా చెప్పు. సార్, నాకు పెళ్ళైన 3 రోజే, మా ఆవిడికి 3 నెలలని తెలిసింది సార్. మా అత్తగారు హాస్పిటల్కి పిలుచుకుపోయింది సార్. స్కానింగ్ లో మగ పిల్లడని తెలిసి అబార్షన్ చేపిస్తుందట సార్. నా మాట వినలేదు.
మన వంశంలో అందరు ఆడపిల్లలేను మగ పిల్లలు కారు అని చెప్పానా లేదా? మగ పిల్లాడు పుడితే తీసేద్దామందట, అలాగే తీసేద్దాం. ఈసారి పుట్టేది ఆడపిల్లనని రాసివో మనం. అది బాకెలా తెలుస్తుంది? అది డిసైడ్ చేసేది దేవుడు కదా. మరి దేవుడు రాసిన రాత నువ్వు డిసైడ్ చేయడం ఏంటి? ఆడపిల్ల ఎందుకు కావాలి, మగ పిల్లాడు ఎందుకు వద్దు? ఆడపిల్ల అయితే ప్రభుత్వ రుణాలు ఇస్తుంది, బయట అప్పులు ఇస్తారు. బండి కొనివ్వక్కర్లేదు, ఎందుకంటే ఎవడొకడు లిఫ్ట్ ఇస్తాడు. ఫోన్ కొనివ్వక్కర్లేదు, ఎవడొకడు గిఫ్ట్ ఇస్తాడు. రీచార్జ్ కూడా చేయించక్కర్లేదు, ఎవడొకడు చేయిస్తాడు. డ్రస్సులు కూడా కొనివ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవడొకడు షాపింగ్ చేయిస్తాడు. అదే మగాడైతే అడు బైక్ కొనాలి, ఫోన్ కొనివ్వాలి, మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి. అందుకే ఈ మగ వెధవులు మాకు వద్దు వద్దు వద్దు. Even God also comes from mother whom, by whom. అలాంటి మగాన్ని చంపుకుంటూ పోతే భూమి మీద మగాడనే వాడే ఉండడు, భవిష్యత్తులో మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. వినా పురుష జననం నాస్తి, వినా పురుష మననం నాస్తి, వినా పురుష జీవం నాస్తి, వినా పురుష హేవం నాస్తి. సార్ సంతోషం సార్, సంతోషం. చూడు, ఆడవాళ్ళ కాపదొస్తే అరగంట లేట్ వస్తానేమో కాని ఏ మగాడి కాపదొచ్చినా ఆరక్షణం కూడా గను. ఐ షో దెమ్ హెల్ కుటి సార్, ఫాలో మీ. ఓకే సార్. సింగ్ గడ్ బాబు వచ్చి నన్ను అవమానించాడన్నా, నన్ను కొట్టాడన్నా అన్నా అన్నా అడు బతకడానికి ఇల్లేదన్నా, అడి సప్పేనా అడి సప్పే. సింగం సింగం సింగం, రే చుట్టపా అన్నా, వాడు ప్రొఫెషనల్ గా పర్సనల్ గా టచ్ చేస్తున్నాడు రా. వాడిని చంపడానికి మర్డర్ ప్లాన్ చేయండి రా. తాజ్ మహల్ ని సింగాన్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. చూపు తిప్పుకొని ఏ ఇటే వస్తున్నాడే. ఏం లేదు, 1500 క్యాలరీస్ బర్న్ చేయాలనుకున్నాను, 500 అయ్యింది. ఇంకెలా అని ఆలోచిస్తున్నాను. లిఫ్ట్ లిఫ్ట్ కిస్ చేస్తే 1000 క్యాలరీస్ తగ్గుతాయని హార్ట్ అటాక్ సినిమాలో పూరి జగన్నాథ్ గారు చెప్పారు. ఇప్పుడు నువ్వు అనుకున్న 1500 టార్గెట్ పూర్తయినట్టేగా. వాస్తా ఖాళీ గుట్ట దగ్గర మిస్ అయ్యాడు, అందుకనే ఊరి మధ్యలో శ్రీను వైట్ల. అక్కడ కూడా మిస్ అయితే ఊరి చివరి వీర వినాయక్ ఉంటాడు. అక్కడ మిస్ అయితే ఏం చేస్తావురా? అక్కడ మిస్ అయ్యే ఛాన్సే లేదు, మిస్ అయినా వాడు మళ్ళీ తిరిగి ఇటువైపే రావాలి. వాడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నేను నా గన్లో బుల్లెట్, వాడి కోసమే వెయిట్.
వచ్చావరా? నువ్వు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకుంటారా? మీకు బుల్లెట్ నంబర్ ఎట్లా తెలిసింది సార్? బుల్లెట్ వచ్చే ట్రావెలింగ్ లో చేశాను. ఓకే సార్. ఫస్ట్ టైం లైఫ్ లో ఎంత నొప్పైనా భరించే ఒక మగాన్ని చూస్తున్నాను. నిన్ను ఇలా చూస్తుంటే నొప్పి కూడా చాలా బాగుంది. సరే ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పాలి. ఫస్ట్ నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ చాందిని. చా చా చాందిని. బ్యూటిఫుల్ నేమ్. అంటే నేమ్ బ్యూటిఫుల్? నేను కాదా? నా అందం మీద ఒట్టేసి చెప్పు, నేను బాగుంటానా, చందమామ బాగుంటుందా? నువ్వే బాగుంటావు. మరి ఆ రోజు చందమామ బాగుందని చెప్పావు. చూడు చాందిని, ఒక ఆటగాడు ఇంకో ఆటగాడిని పొగడాలంటే ఈగో ఫీల్ అవుతాడు. ఒక స్టార్ ఇంకో స్టార్ని పొగడాలంటే ఈగో ఫీల్ అవుతాడు. నాలాంటి అందగాడు నీలాంటి అందగత్తెను పొగడాలంటే ఈగో ఫీల్ అవుతాడు. ఓ చాందిని, నా ఆల్ ఈగోస్ అన్ని పక్కన పెట్టి చెప్తున్నా. నాకు తెలిసి భూమి మీద అందమైన వాళ్ళు ఇద్దరే. ఒకటి సన్నీ లియోన్, రెండు నా దిల్ కా ధడ్కన్. నువ్వే. నాకు తెలుసు. కొత్తగా
సింగం కొట్టిన దెబ్బలేనా? అవును డాక్టర్. మా జూనియర్ లింగానికి ఏమైంది డాక్టర్? సింగం కొట్టిన తర్వాత స్వయంగా దేవుడి దిగి వచ్చి ఆపరేషన్ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక్కసారి సింగం కొట్టాడంటే ఉంటే కోమాలో ఉంటాడు లేదా మార్చురీలో ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇంకెలా ఉంటాడు? కోమాలోకి వెళ్ళాడు. వెళ్తే ఫారెన్ వెళ్ళాలి, బ్యాంకాంగ్ వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి. ఇలా కోమాలోకి వెళ్ళటం ఏంటన్నా? జూనియర్ లింగానికి తండ్రి ఆడాయిడా, తెగ ఏడ్చేస్తున్నాడు. నాకు బీపీ వస్తే ఏపీ, తెలంగాణ, రాయలసీమ, కేరళ, బీహార్, కర్ణాటక, దేశం మొత్తం అనుకుంది. తొక్కితే తొక్కించుకోవడానికి తొక్కుడు పిల్లని కాదు, సింహం పిల్ల. 2 నిమిషాల్లో బయటకు వస్తా. గోద్రేజ్ లాక్ తో లాక్ చేసా. లింగన్ సార్, లింగన్ సార్, మీకు బెయిల్ వచ్చింది సార్. వీళ్ళందరినీ ఎందుకు చంపావరా? వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. తాడు చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళే అనుకుంటారు. నీ ఇంట్లో కనిపించారు, నీ వాళ్ళు అనుకుని వేసేసా. నేనైతే 10 నిమిషాలు వెయిట్ చేస్తా, కానీ నా కత్తి 1 మినిట్ కూడా వెయిట్ చేద్దా. నరికేస్తా, నిన్ను నరికేస్తా. ఇంటి పని మనిషిగా అడుగుతున్నాను, ఆయన ఏం చేయొద్దు. వాడు చస్తే సాలరీ రాదని భయపడుతున్నావా? నీకు సాలరీ నేనిస్తా. 10 సంవత్సరాలుగా నేను ఆయన సహజీవనం చేస్తున్నా, ఆయన వదిలేయండి. ఆ ఇద్దరు నా పిల్లలు. మీరు ఆయన్ని చంపేస్తే నేను నా పిల్లలు అనాథలమైపోతాం. రాయ్, ఈవిడ మొహం చూసి వదిలేస్తున్నా, పో, బతికి పో. అటెక్కడికి రా. నేను వెళ్ళమన్నది బెడ్రూమ్ కాదు, బయటకి. గెట్ అవుట్ ఆఫ్ మై విలేజ్. హాఫ్ సెకండ్ తర్వాత నువ్వు ఇక్కడ కనిపిస్తే తర్వాత ప్రపంచాన్ని కనిపించావు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై విలేజ్. Thank you.
వాడిగా నన్ను దెబ్బ కొట్టాడు. ఒక పోలీసుడిగా నా కొడుకును కోమాలో పెట్టాడు. మన ఇంట్లో నీసులేందే తినం, ఒంట్లో కసిలేందే పెరగం. ఉండి నా కొడుకుని అయితే నరుకుతా లేదా నరికించుకుంటా. వాడికి ఎంతమంది అమ్మలు, ఎంతమంది నాన్నలు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండిరా అన్నా. ఏందిరా? కాదన్నా. ఏంది కాదురా? వాడు సింగం 1-2-3 కాదన్నా. ఏంటో నువ్వు చెప్పేది? అవునన్నా, వాడు అండమాన్ జైల్లో ఖైదీ అన్నా. మనల్ని మోసం చేశాడన్నా. చూడాలన్నా, వాడు బతకూడదరా. సింగంకి ఎలా బాయ్ చెప్పాలో తెలుసా? ఓ, పిజ్జా బర్గర్ పానీపూరి ఇవన్నీ పెళ్లి తర్వాతే. నువ్వు చాలా నాటీ చాందనే. సింగం, లవర్ని ఎలా డ్రాప్ చేసి వెళ్ళిపోయావు? రాయ్, తన్నేం చేయొద్దు. ఏం చేయను రా, రేపు ఒక్కటే చేస్తా. రాయ్ 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 రా రా. ఒరే లింగం, చూడరా నా సింగం వచ్చాడు. నాకు అందం ఎక్కువ అయితే వాడికి ఆవేశం ఎక్కువ. లింగం, దోమ కాకలేసిన రక్తమే తాగుద్ది, దాహం వేసిన రక్తమే తాగుద్ది. ఈ రోజు నేను నీ రక్తం తాగుతా. నువ్వు దోమ అయితే నేను ఆలవుతుంటా. లింగం, నీ హెడ్ తో ఆకి ఆడుకుంటా, బుల్డోజర్ తో బుర్ర కొక్కుంటున్నావు. యముడికి రెస్ట్ ఉండదని ఎన్కౌంటర్ సాపేశా. రీస్టార్ట్ చేయనివ్వకు. వాడితో మాట్లాడనవసరం. ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు?
కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజురియస్ టు హెల్త్. రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న వార్త, బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్. సింగల్ లేడని సింగరాయకొండ గుండెలు బాదుకుంటుంది. స్టేట్ మొత్తం కన్నీళ్లు పెడుతుంది. ప్రజలు బాధతో టపాసులు పేలుస్తున్నారు. అసలు సింగం పోలీస్ కాదు ఖైదీ అని, ఖైదీ కాదు దేవుడు అని అంటున్నారు. సింగం గురించి మీ మాట? అడవిలో సింహం లేకపోయినా, వైన్ షాప్ లో మందు లేకపోయినా, సింగరాయకొండలో సింగం లేకపోయినా వేస్ట్ అండి, వేస్ట్. చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ కృష్ణవంశీతో మీ రమ్య కృష్ణ, TV9. పోలీస్ డ్రెస్ తో పుట్టి, పోలీస్ డ్రెస్ తో పెరిగి, సిన్సియారిటీ అనే లాఠీ పట్టుకుని, చట్టం అనే టోపీ పెట్టుకుని, రోజుకు 28 గంటలు డ్యూటీ చేసే ఆ సింగం ఇప్పుడు ఏమయ్యాడు? యావత్ భారతదేశం శోక సముద్రంలో మునిగిపోయింది. ఆ కన్నీళ్ల వరదలకు పంటలు కొట్టుకుపోయాయి. రైతులకి 500 కోట్ల ఆస్తి నష్టం. చిన్నపిల్లలు పాలు తాగడం ఆపేశారు. గేదెలు పాలివ్వడం మానేశాయి. అందరి కళ్ళల్లో ఒకే సింగం కోసం ఎదురు చూపు. స్లీపింగ్ టాబ్లెట్స్ లేకుండానే క్రిమినల్స్ గుండెల్లో నిద్రపోయే సింగం 1-2-3 పోలీస్ కాదు ఖైదీ అంటున్నారు. సింగం పోలీస్ అయితే పి అని, ఖైదీ అయితే కే అని, దేవుడైతే టి అని SMS చేయండి. దేవుడా, నా సింగాన్ని బతికించు. 101 గుమ్మడికాయలు, 201 టెంకాయలు కొడతాను. ఆ తర్వాతనే మందు కొడతాను. సింగానికి ఏమి కాకూడదల్లా. తను ఎక్కడున్నా రేపు ఇక్కడ ఉండాలి. ఎల్లుండి నేను మక్కలో ఉంటాను. ప్రభాస్ వాడి నా బాడీ ఒకేలా కనపడుతుందా నీకు? ఆయన ప్రభాస్, నేను సింగాన్. ఆయన సిక్స్ ప్యాక్. దీనికి చాదస్తం కూడా ఉన్నట్టుంది. ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. ఈ ఎపిసోడ్ని 100 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేస్తే మంచు విష్ణు గారు ఒప్పుకోలేదు. అందుకని టైగర్ షార్క్తో హిందూ మహాసముద్రంలో ప్లాన్ చేస్తే మా సింగానికి ఆకలేసి షార్క్ని నమిలి మింగేశాడు. అందువల్ల తీయలేకపోయాను, నన్ను క్షమించండి. ఇట్లు అక్షత్, అజయ్ శర్మ, పండిట్ ఫ్రమ్ UP, ఇప్పుడున్నది తిరుపతి. ఇదంతా విష్ణు గారు పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి చెప్పించారు. గూటిలోన గుహువా లేదు, గంప కింద కోడి లేదు, దుత్తలోన ముంత లేదు, చెరువులోన సాప లేదు. గుట్టిలోన గువ్వ లేదు, గంప కింద కోడి లేదు, దుత్తలోన ముంత లేదు, చెరువులోన సాప లేదు. మూట బావి నిండి ఉన్న కంది సేను పండలేదు, సింతలెన్ని ఉండి కూడా చిరునవ్వులు ఎండలేదు. దీక్షలు, ప్రార్థనలు ఇవి కాదని చేయాల్సింది. వాడి దినం మర్యాదగా ఇవన్నీ ఆపేసి ఎవడి గుడిచకు వాడు వెళ్ళిపోండి. మీరు ఏం చేసినా ఆ సింగం కోసం కాదు, ఈ లింగం కోసం చేయాలి. వాడు సచ్చాడో, వాడు రాడో. సూర్యుడు రాడని చెప్పు నమ్ముతావు, సముద్రం ఎండిపోతుందని చెప్పు నమ్ముతావు, మా సింగం అన్న రాడని చెప్తే మాత్రం నమ్మం. సింగం, సింగం, సింగం,
ఎందుకు రా మీకు వరంటే అంత పిచ్చి పిచ్చి కాదురా భక్తి మేమంతా సింగం భక్తులం ఎప్పటి నుంచి రా మొన్న హుదూద్ తుఫాన్ కి 100,000 రూపాయలు చెక్ ఇచ్చినప్పటి నుంచి రాయ్ చూస్తారేంట్రా లేచేయండిరా మార్క్ రేవు సరిగ్గా ఇప్పుడు మ్యాచ్ అయింది. వీడెవడో నా డిఎన్ఏకి దగ్గరగా ఉన్నాడే, అంటే వీడు మా కష్టానికి ప్రతిఫలం. బాబు బాబు నేను ఎక్కడ ఉన్నాను? సింగరాయ కొండలో. నేను స్విమ్మింగ్ పూల్లో. సింగరాయ కొండలో స్విమ్మింగ్ పూల్ లేదే, ఆఫ్రికా కొండల్లో ఉంది. ఇదిగో అనకొండ. మిమ్మల్ని ఎక్కడో చూశాను. మీ అమ్మ పేరు అన్నపూర్ణ. కుంపదీసి మీ డాడీ పేరు జంగం కాదు కదా? జంగమే. జంగమా? నా పేరే జంగంరా. నేనేరా మీ డాడీ? నేనేరా మీ డాడీ? బాబు బాబు, ఎప్పుడు నువ్వు పుట్టినప్పుడు నీ కేక విన్నానురా. నువ్వు ఎలా ఉన్నావు? నన్ను ఎలా గుర్తుపట్టావు? విత్తనం వేసేవాడికే తెలుస్తుందిరా ఏ మొక్కేంటో. కాకి పిల్లని కాకి మళ్ళీ ప్రత్యేకంగా గుర్తుపట్టాలరా? ఎవరి వీడా? మీ పిన్నిరా? వీడికి మమ్మీ కళ్ళు పోతాయరా దౌర్భాగ్యుడా. మన ఇంటి జూనియర్ ఆధార్ కార్డా నాన్న? బుడ్డోడి పేరేంటి? వీడికి అన్నప్రాసం దగ్గర నుంచి ఇంతవరకు పేరు పెట్టలేదురా. ఒక అన్నగాను ఒక పేరు పెట్టు. నానా నువ్వు జంగం, నేను సింగం, వీడు లవంగం. లెట్స్ గో లవంగం. చలో వెళ్ళు. అదే స్మైల్ సింగం. పోలీసా ఖైదియా దేవుడా అన్న ఎస్ఎంఎస్ కాంటెస్ట్ కి దేవుడని ప్రజలు ప్రమాణపట్టారు. కోట్లల్లో ఎస్ఎంఎస్ వచ్చాయి. అతిరి నోట ఒకటే మాట, దేవుడు దేవుడు దేవుడు. ఏంట్రా ఇది? మన వంశంలో 100% పోలీసే రావాలి. అలాంటిది 0.001 ఖైదీ అని, 99.99 దేవుడు అని వచ్చింది. నా రక్తం పంచుకు పుట్టి పోలీస్ అవ్వాలి కానీ ఏంటిది అంతా? నేను పోలీసును కాదు, ఖైదీని కాదు, స్టూడెంట్ని. 1933లో ఇంటర్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు. అమ్మా, ఇంటర్ థర్డ్ ఇయర్. ఒకరోజు మా ప్రిన్సిపాల్ గారికి బోర్ కొట్టి నన్ను పిలిపించి ఓ జోక్ చెప్పమన్నారు. ఇప్పుడు జోక్ చెప్పరా. నువ్వు వేసిన జోక్కి చచ్చిపోయారా? అరెస్ట్ హిమ్. అలా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడ్డ నేను కొన్ని రోజులు చాలా బాధపడ్డాను. హా
రే నువ్వేనా ఊరికమ్మ వెక్కబోతున్న ఖైదీవి? ఏ నేరం చేసావరా? చెప్పరాబేసాలే చెప్పు. పోస్టుమార్టం రిపోర్ట్లో నా జోక్ వల్లే చనిపోయిందని తేలింది. దాంతో నన్ను తీసుకెళ్ళి అండమాన్ జైల్లో పడేశారు. అక్కడ ఒకరోజు నేను సెల్లో ఉండగా అరుపులు కేకలు వినబడ్డాయి. ఆ అరుపులేంటని జైలర్ని అడిగాను. 89వ నెంబర్ సెల్లో ఉన్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ తనకి కాపలా పెట్టిన ఇద్దరు లేడీ కానిస్టేబుల్ని చంపి, అడ్డొచ్చిన ముసలి ఎస్ఐలను కూడా చంపి స్టేషన్ పిట్టగూడదుకి పారిపోయాడని చెప్పారు. వారిని పట్టుకోవడం చేతగాక నా సహాయం అడిగారు. ఆ జైలుకు సంబంధించిన మ్యాప్ను తెప్పించి వాడెక్కడ దాక్కున్నాడో కనిపెట్టాను. నా ప్రాణాలను తెగించి పట్టుకొని వాడికి కూడా జోక్ చెప్పాను. చచ్చిపోయాడు. ఆ విషయం గవర్నర్కు తెలిసి జోక్తో ఒక టెర్రరిస్ట్ని చంపానని నన్ను మెచ్చుకొని పోలీస్ ఆఫీసర్ని చేశాను. ఎక్కడాయకుండలో ఆ లింగంగాడి అంత చూడడానికి నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. నీ ఫ్లాష్ బ్యాక్ ఇంత ఎరగా ఉందా? నువ్వు సూపర్ రా, జోక్ చెప్పి పోలీస్ అయ్యావా? వాటే జోక్ అలా సింగరాయకొండకి వెళ్ళి నన్ను ఆ లింగంగాడు కొట్టి బావిలో పడేశాడు. ఆ బావిలోంచి సముద్రంలోకి, సముద్రంలోంచి స్విమ్మింగ్ పూల్లోకి ఇలా మీ ముందుకు వచ్చాను. సేమ్ రూట్, అదే దారి. రేయ్ లెగరా, సింగరాయకొండ వెళ్ళి ఆ లింగంగాడి అంత చూడాలి. నేను ఇక లేవలేనా? నా బాడీలో ఒక్క పాట తప్ప ఏ పాట పనిచేయట్లేదు నానా. నేను ఇక సింగరాయకొండకి వెళ్ళలేను, ఆ లింగంగాన్ని చంపలేను. ఒక పోలీస్ ఆఫీసర్గానే కాదు, నీ కొడుక్గా కూడా బ్రతకలేను. నువ్వు అలా మాట్లాడకు, నిన్ను ఫిట్గా నేను తయారు చేస్తాను. వస్తావని వాడితో ఛాలెంజ్ చేసి చెప్పాను. నిన్ను ఒంగో పెట్టడానికి సింగం వస్తాడు. వాడి అంతు చూసే వరకు నేను అక్కడికి రాకూడదని ఇక్కడే సెటిల్ అయ్యా. నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడకు. సూర్యుడే
శభాష్రా, పంచర పడిన టూబుకి పంచరేసినట్లు, పడిపోయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లు నేను నీకు సెకండ్ లైఫ్ ఇచ్చాను. ఐ లవ్ యూ డాడ్. మై సన్. రే, నువ్వు ఇప్పుడు సింగారేవి కాదురా, 160 కేజీల అణుబాంబు, మబ్బుల చాటున దాక్కున్న పిడుగు, సీసాలోంచి బయటకు వచ్చిన యాసిడ్వి, షర్ట్ విప్పిన ప్రభాసువి, బద్ధకంగా ఉన్న యుద్ధ ట్యాంకర్వి, సైకిల్ చైన్ పట్టుకున్న జాకీ చాన్వి, తన్ను బరువు ఉన్న సుత్తివి, టవరంత పొడుగున్న కత్తివి, నీ నరాల్లో రన్ అవుతుంది బ్లడ్ కాదురా. ఆ లింగంగాడి డెడ్. నువ్వు నా కొడుకు అనే డిఎన్ఏ టెస్ట్ చెప్పడం కాదు, నీ చేతుల్లో ఆ లింగంగాడి చావు చెప్పాలి. సింగరాయకుండానే అనకుండలా పట్టి పీడిస్తున్న ఆ లింగంగాడిని నువ్వు మింగేయాలి. చమాంగో, అది ఫ్లైట్ టికెట్, ఇది వీరధాడు. రేయ్ రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి టికెట్ చెప్పేస్తున్నావండి? డాడ్, ఫ్లైట్లో వెళ్తే 5 గంటలు పడుతుంది, అదే స్విమ్మింగ్ పూల్లో దూకితే సింగరాయకొండ బావిలో 5 నిమిషాల్లో తేల్తా. అదే దారి, శభాషణ నాయాలది. నువ్వు వెళ్తానంటే నేనెందుకు కాదంటాను? వెళ్ళా. సింగరాయకొండ వయా స్విమ్మింగ్ పూల్. ఇంటికే రోజు పొద్దున మీతో చికెన్ వండించుకుంటా, రాత్రికి మటన్ వండించుకుని ఎంజాయ్ చేస్తా. చచ్చిపోతావు. నన్నెవడు చంపుతాడే? దేవుడు. ఏది ఆ దేవుడు? కాదు, మా గుండెల్లో దేవుడు. ఎక్కడ రమ్మను. దేవుడిని చూడాలి చూడాలి అనుకోవద్దు, ఎదురు పడితే బూడిదైపోతావు. ఆల్రెడీ బొగ్గు అయిపోయావు. ఇక్కడ చూపించవే నీ దేవుణ్ణి. ఆ దేవుడు ఏదో వస్తున్నాడేమో చూడండి రా. ఎక్కడెక్కడ అన్నావు కదరా. దేవుడి దగ్గరికి పంపిస్తా. నిమిషంలో పోయేవాడు నీ ఆధార్ కార్డు గురించి నాకెందుకు రా. సింగం, నీ చేయి పడగానే నా మీద కరెంటు వైర్లు పడినట్టుంది. ఏసీలో ఉన్న ఎడార్లో ఉన్నట్టు బాడీ అంతా వేడెక్కిపోయింది.
చాందిని సాంగలో హీరోయిన్లా చాలా అందంగా ఉన్నావు. నువ్వు కూడా ఇమ్రాన్ హాష్మిని రీప్లేస్ చేసేలా ఉన్నావు. How is your feeling, Chandni? Huddu Tufani direct ga chusinattundi. Avunu, nuvu aa roju chavaleda? Andariki chavante bayam kani aa chavuki ee singam ante bayam. Hey, aa roju nuvu chavaleda? Aina na gundallo singam unnappudu chavu kuda nenante bayame kada. Inti mundu dishti bomma నా గుండెల్లో నీ బొమ్మ ఉన్నంత వరకు నాకేం కాదు. నువ్వే నా ప్రాణం సింగం, నువ్వే నా ప్రపంచం చాందిని. నీ కళ్ళల్లో నాకు వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. ప్రతి నిమిషం ప్రతిరోజు నీ ఆలోచనలే. నేను మాత్రం ఆదివారం అంతా నీ గురించి ఆలోచిస్తాను చాందిని. ఓకే, మన బంధం శాశ్వతం. ఫెవికాల్ బంధం కాదు, ఫెవికిక్ బంధం. సీఎం సార్, రే సీఎం రా. సీఎం సారా? నమస్కారం సార్. ఏంటన్నా ఇదే మ్యాజిక్ అన్నా, ఎవడు సినిమాలో బన్నీ రామ్ చరణ్ అయినట్టు నువ్వు సీఎం అవటం ఏంటి? మీరు ఎవడు మూవీ చూస్తే, నేను నైట్ స్టార్ మూవీస్ లో ఫేస్ ఆఫ్ చూసా. ఈ మాస్క్ పెట్టుకుని అసెంబ్లీకి వెళ్తా, అసెంబ్లీ రౌడీనవుతా. హలో, నువ్వు వెళ్ళిన పనేంటి, చేస్తున్న పనేంటి? ఆ లింగం గారితో వైలెన్స్ చేయమంటే అమ్మాయితో రొమాన్స్ చేస్తావా? డాడ్, మీకెలా తెలుసు? చీకట్లో బాణం వేశా, అమ్మాయితో గోల్ఫ్ ఆడుతున్నావా? నువ్వు ఆడాల్సింది ఆట కాదురా, లింగం గారి బ్రెయిన్తో బేస్ బాల్ ఆడు. వాడి చావు కేక నాకు ఆఫ్రికా వరకు వినపడాలి. ఇయాలది వెళ్ళు. టీవీ యాంకర్లు అడిగినట్టు, మీలో కోటీశ్వరుల్లో నాగార్జున గారు అడిగినట్టు నేను నిన్ను క్వశ్చన్లు అడుగుతా. వాటికి చిట్టి పొట్టి సమాధానాలు చెప్పి నీ ప్రాణాలు కాపాడుకోరా. ఆ లింగంగాడి స్కెచ్ ఏంటి? వాడి ప్లాన్ ఏంటి? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నేను ఇంకా కొట్టలేదురా, కొడితే చచ్చిపోతావు నా కొడుగా. చెప్పరా, లేదంటే నువ్వు ఇంటికెళ్ళవు, అసెంబ్లీకి అసలు వెళ్ళవు. సార్, కిందకెత్తలు పెడతారేంట్రా? ఇంత టార్చర్ పెట్టినా చెప్పట్లేదేంట్రా? మా ఇంట్లో పెళ్ళం పెట్టే టార్చర్ కన్నా ఇదో పెద్ద టార్చర్ రా, చెప్పను. వాడిని తమ్ముడు నాలాగే ఉన్నాడు. బ్రదర్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్. ఆ లింగంగాడి ప్లాన్ ఏంటో చెప్పకపోతే నిజంగా నేను తమ్ముడిని చంపేస్తా. వద్దు, మా తమ్ముడు చంపొద్దు. వాడు గోదావరి కృష్ణ ఎలా మిస్ అయ్యాడు, మళ్ళీ వాడిని వదులుకోదలుచుకోలేదు. నిజం చెప్పేస్తాను, వాడిని చంపొద్దు. చెప్పు చెప్పు. వాడు సీఎంని చంపి తన మాస్క్ పెట్టుకుని ఆ సీట్ లో కూర్చుని అరాచకాలు సృష్టించాలనుకుంటున్నాడు. అందుకే సీఎంని కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడు. వద్దు, మా తమ్ముడు ఏం చేయదు. తమ్ముడు ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి. దా ఇంటికెళ్ళోదా. సార్, హోమ్ మినిస్టర్ ఫోన్. హలో సింగం 1 2 3 హియర్.
నేను మీకు ఏ విధంగా సహాయపడాలి? సింగం, అర్జెంట్ అర్జెంట్. అర్జెంట్ అయితే నాకెందుకు ఫోన్ చేశారు? బాత్రూమ్కి వెళ్ళండి. అర్జెంట్ కాదు, రాష్ట్రం చాలా ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదం ఏంటో నాకు తెలుసు సార్. మన రాష్ట్రానికి పట్టిన దుస్థితి దౌర్జన్యం. చీఫ్ మినిస్టర్ ఎవరో దుండగులు కిడ్నాప్ చేశారు. నిందితులు అక్కడ వాళ్ళ ఆధార్ కార్డులను వదిలేశారు. వాటి ఆధారంగా మన ఎస్ఐ సింగం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. హలో, హే హోమ్ మినిస్టర్, సీఎం ను నేనే కిడ్నాప్ చేశా. నీకు బీపీ ఉంటే కారు వేసుకో, షుగర్ ఉంటే పంచదార వేసుకో, హార్ట్ అటాక్ ఉంటే 10 రప్పించుకొని రెడీగా ఇంటి దగ్గర పెట్టుకో. సీఎం ని కిడ్నాప్ చేసింది మీ వాళ్ళు కాదురా సింగం. హలో ఇలా సింగం, ఏం చేస్తున్నావురా? ప్రొడక్షన్ ఫుడ్ తింటున్నాను రా. నువ్వు సీఎంని కిడ్నాప్ చేస్తే నేను అమ్మని కిడ్నాప్ చేశాను రా. ఏంట్రా మాట పడిపోయిందా? సీఎం అని తెచ్చిచ్చి అమ్మని ఎక్స్చేంజ్ చేసుకో. అరగంట తర్వాత ఫోన్ చేస్తా. అసలే ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ చేయి, ఛాలెంజ్ కంటిన్యూ చేద్దాం. నేను డిస్కవరీ ఛానల్ లో హృదయ కాలేయం సినిమా చూస్తున్నా. ఎవడ్రైడు ఎండ చూసినట్టుంది. సీఎం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అమ్మ నమస్తే అమ్మ. 5 ముందు ఇట్లనే నమస్కారం పెట్టి ఓట్లు అడిగినావు. ఉండు ఉండు, వస్తా. మీ అమ్మ చాలా మంచిది. కాఫీ తీసుకొస్తా. మందిని మోసం చేసి ఏంద్రా? ఎంతైనా మన సీఎం అమ్మ, తర్వాత కొట్టొచ్చు. అమ్మా, నా లవర్ చాందిని. నమస్తే ఆంటీ. జబర్దస్త్ ఉన్నావు. సో సల్లంగా బీర్ తెస్తా. ఏదాం ఓ సీఎం, నీ కూడా తెస్తా. అమ్మా, వెల్కమ్ టు మై హోమ్. అమ్మ చాలా మంచిది. ఓ గ్రేట్. ఒక నిమిషం సింగం. రేయ్, అమ్మని కిడ్నాప్ చేసి హాఫ్ అన్ అవర్ అయింది, రియాక్షన్ లేదంటరా? ఎర్రి పుల్క, మా అమ్మ మా ఇంట్లోనే ఉందిరా, చెత్తనాయాల. నేను కిడ్నాప్ చేసింది మీ అమ్మని కాదురా, మా అమ్మని. మీ అమ్మన? అమ్మ ఎవరికైనా అమ్మేరా? అందుకే మా అమ్మని కిడ్నాప్ చేసా. అమ్మా, ఆ అంటే అమలాపురం కాదు, ఆ అంటే అమ్మ అని నువ్వే చెప్పావు కదమ్మా. స్వీట్ అమ్మ అంటే నాన్న భార్య కాదు, భరతమాత అని చెప్పావు కదమ్మా. గ్రేట్ సింగం. అమ్మా, అందుకే ఆ అమ్మని కాపాడతానమ్మా. శబాష్ బేటా, మంచిగా చెప్పినా. అమ్మనే కాదు, అమ్మ స్థానాన్నే ప్రేమిస్తున్నావు. అమ్మని కాదు, వాళ్ళ అమ్మమ్మని కూడా కాపాడు. ఓకే అమ్మా.
చూశాం, మన్మధబాణం చూశాం, ఈ కోడిపాడం ఏంట్రా? రై లింగం, వాచ్ మై క్లైమాక్స్ ఇన్ మై ఐమాక్స్. ఏయ్, ఈ రోజు నాకు బర్త్డే, నీకు డెత్ డే. హ్యాపీ బర్త్డే రా లింగం, పుట్టినరోజు నాడు చచ్చే అదృష్టం నీకే దక్కింది. అమ్మకడ్రా? చెప్పను, ఈ పెగ్గయ్య లోపల నీ హెడ్ తీయిస్తా. రోయ్, ఎసేంట్రా లింగం గాన్ని? అమ్మేంట్రా ఇంత మోడర్న్ గా? అమ్మా అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. ముందు కట్లిపరా. సారీ అమ్మా. ఒక్క నిమిషం అమ్మా. బతకండ్రా బతకండ్రా అని బ్రతిమలాడితే వినరేంట్రా? కోత మొదలైంది, మీరు ఇంకా వెళ్ళేది ఐసీయూలో కాదు, ఐస్ బాక్సులోకి. నాకు కావాల్సింది సింగరాయకొండ కాదు. వాడి చావు కేక నాకు ఆఫ్రికా వరకు వినపడింది, ఆగలేకపోయాన్రా. అందుకే స్విమ్మింగ్ పూల్ లో దూకి నూతులు తేలాన్రా. కొడుక ఎవరి బామ్మ? మమ్మీ డాడీ. ఏందిరా, ఎవరో పగటేశగాని తోలుకొచ్చి డాడీ అంటున్నావు? ఇదేంటిది, ఈజిప్ట్ మమ్మీలా తయారైంది, వెంటనే సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోవాలి. సారీ అన్నపూర్ణ. గతే ఆవాష్ ఏడరా మీ నాయనా? గో యాడున్నావు? అదే దారి. ఏదో ఒక దారి. నీ గర్ల్ ఫ్రెండ్ ఎదురు చూస్తుంది రా, పోదాం. నమస్తే సింగం జీ.
దిస్ ఇస్ ఒబామా. చెప్పండి సార్. అమెరికాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి, సిబిఐ ఎఫ్బిఐ ఫెయిల్ అయ్యాయి. డోంట్ వరీ సార్, ఐఎమ్ బ్యాక్. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, వైరస్ ని యాంటీవైరస్ తో తీయాలి, పెట్రోల్ అయిపోయిన బండిని బంకు వరకు తొయ్యాలి. సో ఐఎమ్ కమింగ్ సార్. ఊటీలో నా గుహువా లేదు, గంప కింద కోడి లేదు, దుత్తలోన ముంత లేదు, చెరువులోన సాప లేదు, ఊటీలోన గువ్వ లేదు, గంప కింద కోడి లేదు, దుత్తలోన ముంత లేదు, చెరువులోన సాప లేదు, మూటబావి నిండి ఉన్న కంది సేను పండలేదు, సింతలెన్ని ఉండి కూడా చిరునవ్వులు ఎండలేదు. గడుగులు తడబడు బ్రతుకులు గజిబిజి లోకంతో గందరగో.